హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం హిందీలో పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బి ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మీరు పాస్ అవ్వాలనుకున్నా, 10 CGPA రావాలన్నా పార్ట్ బి ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఈ వీడియోలో నేను 4 ఆబ్జెక్టివ్ టైప్ మోడల్ పేపర్స్ పెట్టాను. ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇన్ 4 మోడల్ పేపర్స్. ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 4 మోడల్ పేపర్స్ తరువుగా ప్రిపేర్ అయినట్టుంటే, ట్రస్ట్ మీ, రేపు జరగబోయే హిందీ క్వశ్చన్ పేపర్లో పార్ట్ బి ఈజీగా గెస్ చేయొచ్చు అండ్ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఆల్సో. ఎందుకంటే వీటిని అడిగిన క్వశ్చన్సే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. అంటే ఒక ప్యాటర్న్ ప్రకారం విలోమ శబ్ద్, పర్యాయవాచక శబ్ద్, బీమేల్ శబ్ద్, ఇవన్నీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 4 మోడల్ పేపర్స్ తర్వాత 5th మోడల్ పేపర్ ప్రాక్టీస్ కోసం పెట్టాను. దానిలో ఎలాంటి ఆన్సర్స్ చెప్పడం జరగలేదు. సో యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్ అండ్ ప్రిపేర్ వెల్. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. సచ్చే మిత్రకే సాథ్ జీవన్ సఫల్ రహతా హై, రేఖాంగన శబ్దకే సహీ పర్యాయవాచక శబ్ద. సో మిత్రకి పర్యాయవాచి శబ్దం ఏంటంటే సఖా, మీత్, సహచర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్కి డి. కల్ ప్రశ్న పత్ర పర్ విస్తార్ సే చర్చా హోగి, రేఖాగ్రి శబ్ద కా విలోమ పహచానియ. విలోమ అంటే ఆపోజిట్, విస్తార్కి ఆపోజిట్ సంక్షిప్త. తాత్యా జైసే సేనాపతికి సేనామే అనుశాసన్ నయ్యే, రేఖాగ్రి శబ్ద కా ఉపసర్గ పహచానియ. అనుశాసనకి ఉపసర్గ ఏంటంటే అను. సో ఫస్ట్లో పార్ట్ ఆఫ్ ద ఏదైతే వర్డ్ ఉందో అదాన్ని ఉపసర్గ అంటాం స్టూడెంట్స్. ఆ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి, అను. సో ఇక్కడ విలోమ శబ్దం ఒకటి కంపల్సరీ అడుగుతాడు, పర్యాయవాచి శబ్దం కంపల్సరీ అడుగుతాడు. మేక్ ఏ నోట్ ఆఫ్ దిట్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ. దినకర్ కో జ్ఞానపీఠ్ పురస్కార్ సే డాష్ కియా గయా, సమ్మానిత్ కియా గయా. కరెక్ట్ ఆప్షన్ ఫర్ 4th క్వశ్చన్ ఇస్ డి. 5th క్వశ్చన్, పరోపకార్ కే పద్ పర్ చల్నే వాళ్ళకి హి వాస్తవిక్ జీవన్ మిల్తా హే, రేఖాకి శబ్ద కా సమానార్థ పరిచానియే. సమానార్థ అంటే సేమ్ మీనింగ్ వచ్చే, పత్కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి ఇక్కడ మార్గ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి. మాతా పితా కభీ కభీ బాల్ బచ్చోంకే లియే అపమానిత్ హోతే హే, పునరిక్తి శబ్ద పరిచానియే. పునరిక్త్ అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది, 2 టైమ్స్ రిపీట్ అయిన వర్డ్ ఈ సెంటెన్స్లో ఏంటి, కభీ కభీ. సో కరెక్ట్ ఆప్షన్ బి, కభీ. సో సేమ్ ఇస్తాడు స్టూడెంట్స్, కాకపోతే వర్డ్స్ చేంజ్ చేస్తాడు. సో ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు, ప్లీజ్ గివ్ ఎ లైక్. 7th క్వశ్చన్, కోలోసల్ రక్వీడ్ నామక్ సముద్రీ జీవికి అంకా ఆకార్ బాస్కెట్ బాల్ జిత్నా బడా హోతా హే, రేఖాకి శబ్ద కా తత్సం శబ్ద పహచానియే. సో అంకా తత్సం శబ్ద అక్ష. సైనిక్ జాన్ హథేలీ పర్ రక్కర్ కర్తవ్య నిభాతే హే, వాక్యుమే ప్రయుక్త ముహావరే కా భావ పహచానియే. ప్రాణోంకి పర్వాహు నా కర్ణా. సో దీని అర్థం ఏంటి అంటే ప్రాణోంకి పర్వాహు నా కర్ణా. కరెక్ట్ ఆప్షన్ ఏ. బేమేల్ శబ్ద పహచానియే, బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. సో ఈ 4 ఆప్షన్స్లో ఒకటి వేరేగా ఇస్తాడు, అదేంటో కనిపెట్టాలి. తెలుగు, ఉర్దూ, అంగ్రేజీ భాష. సో ఇది ఏ, బి, డి అనేది లాంగ్వేజెస్, కానీ సి అనేది డిఫరెంట్ వర్డ్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th, జో బోల్ నహి సక్తా వాక్యాంశకే లియే ఏక్ శబ్ద పహచానియే. సో ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళని హిందీలో గుంగా అంటాం. కరెక్ట్ ఆప్షన్ సి. మదర్ తెరిసా ద్వారా స్థాపిత్ సంస్థకో నిర్మల్ హృదయ్ కైతే హే, రేఖాగ్రి శబ్ద కా సంధి విచ్ఛేద్. నిర్మల్ని ఈ విధంగా విడదీయాలి, నీ ప్లస్ మల్. 12th క్వశ్చన్, అత్యధిక్ వర్షసే లోగ్ పరిశాన్ ఓ గయే, రేఖాగ్రి శబ్ద కా సమాస్ విగ్రహ. ఒక క్వశ్చన్ సంధి, ఇంకో క్వశ్చన్ సమాస్ వస్తుంది. సో అధిక్ సేబి అధిక్. సో అత్యధిక్ అనే దానికి సమాస్ విగ్రహం ఏంటంటే అధిక్ సేబి అధిక్. కరెక్ట్ ఆప్షన్ బి. పృథ్వీ కా జలస్తర్ ఏకే కమ్ హో గయా హే, కాల్ పహచానియే. సో దీన్ని వర్తమాన్ కాల్ అంటాము. ఆద్మీ మజదూర్ కర్తే హే డాష్ పరివార్ కా పాలన్ పోషన్ కర్ సకే, రిక్త స్థానికి పూర్తికే లియే సహీ శబ్ద పహచానియే. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ వర్డ్ ఇక్కడ ఏం ఫిల్ అవుతుంది అనేది రాయాలి. ఆద్మీ మజదూరీ కర్తా హే తాకి పరివార్ కా పాలన్ పోషన్ కర్ సకే. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 14th క్వశ్చన్కి సి. శుద్ధ వాక్ష పహచానియే, మే ప్రతిదిన్ శుభ విద్యాలయ జాతా హోం. దీన్ని శుద్ధ వాక్ష అంటాం. కిలోనకో లల్చాయి ఆంకోన్సే దేఖతా హే, రేఖాగ్రి శబ్ద కా శబ్ద భేద్ పహచానియే. దేఖతా అనేది క్రియాశబ్ద. మండేలా విశ్వ డాష్ రంగ్బేర్ డాష్ విరోధ్ కర్నేకే ప్రతీక్ బంగయే. సో ఈ 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కరెక్ట్ చిన్న కారక్ చిన్న రిప్లేస్ చేయాలి.
మండేలా విశ్వమే రంగ్భేద్ కా విరోధ్ కర్నే కే ప్రతీక్ బన్ గయే. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బి 17. 18 క్వశ్చన్, ఏంటి సుందరే వాక్య కో ప్రశ్నవాచక్ బనానే కిస్ శబ్ద కా ప్రయోగ్ హోగా. కైసి, సో లడ్కి సుందరే కైసి అనేది క్వశ్చన్. హమ్ యోగ్య బనానా హే ఔర్ దేశ్ కి సేవా కర్నీ హే. రచనా కే ఆధార్ పర్ వాక్య కా ప్రకార్ పహచానీ హే. ఇది సంయుక్త వాచక్. హలో ఫ్రెండ్స్, దిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఏ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ హిందీ పార్ట్ బి. ఫస్ట్ క్వశ్చన్, తుమ్ గన్ బన్ హమ్ మోర్. ఏకాకిని శబ్ద పర్యాయ వాచ్య శబ్ద. గన్ అంటే బాదల్. కరెక్ట్ ఆప్షన్ సి బాదల్. పైసే ఫిజూల్ మే ఖర్చ్ నహి కర్నా చాయే. ఖర్చ్ కా విలోమ్ హే బచత్. కరెక్ట్ ఆప్షన్ బి. సచ్చే మార్గమే చల్నే కే రాస్తా సద్గురు బతాతే హే. సో ఉపసర్గ, సద్గురు కా ఉపసర్గ హే బి సత్. దర్ద్ పీడా బాధా స్వరాజ్ బేమేల్ శబ్ద క్యా హే. స్వరాజ్ బేమేల్ శబ్ద అంటే స్టూడెంట్స్ ఆడ్ వన్. దర్ద్ పీడా బాధ, దిస్ ఆర్ ఆల్ ద వన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పెయిన్. స్వరాజ్ ఈజ్ ద డిఫరెంట్ వన్. సో ఆడ్ వన్ అవుట్ స్వరాజ్. మేనే గర్వ్ కియా. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. దమ్రుపాన్ కర్నా హానికారక్ హే. రేఖాకి శబ్ద కా తద్భావ్ హోగా. సో ఆన్సర్ ఈజ్ ధూఆ. బేహద్ ఓతి హే ఖుషి ముజే. వాక్యకే ఉచిత్ క్రమ్ సే లిఖియే. సో దిస్ ఆర్ నాట్ ఇన్ ఆర్డర్, వీ నీడ్ టు రైట్ ఇన్ ఆర్డర్. సో ముజే బేహద్ ఖుషి హోతి హే. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. శ్రవణ్ కో సాడే నౌ బజే పాఠశాల జానా హే. 9:30. కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. పవన్ ప్రతిదిన్ మైదాన్ కో ఆతా హే. సో రేఖాకి శబ్ద కా సమాస్ హోగా. ప్రతిదిన్ 10th. రేవతి హమేషా నీలి స్యాహీ సే హీ లిఖతి హే. రేఖాకి శబ్ద క్యా హే. సే అనేది కారక్. కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. 11th క్వశ్చన్, ముజే సమస్య కా సమాధాన్ చాయే. రేఖాంక శబ్ద వచన్ బదల్నే పర్ హోగా సమస్య. 12th క్వశ్చన్, మహోత్సవ్ సంధి విచ్ఛేద్ కీజే. మహోత్సవ్ సంధి కా విచ్ఛేద్ హే డి. మహా ప్లస్ ఉత్సవ్, మహోత్సవ్. 13th క్వశ్చన్, ఆజకల్ తర్కారీ సోనే కే భావ్ బిక్ రహీ హే. ముహావరా పహచానీ హే. సోనే కా భావ్. కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. 14th క్వశ్చన్, కచువా ధీరే ధీరే చల్తా హే. పునరుక్త శబ్ద పహచానీ హే. ధీరే ధీరే పునరుక్త అంటే మళ్ళీ మళ్ళీ వచ్చింది, ఎందుకంటే ఒకే వర్డ్ 2 times వచ్చింది కాబట్టి ఇది పునరుక్త శబ్దం. 14th ఆప్షన్ సి. పవన్ రాజా కా చా చల్ రహా హే. రేఖాకి శబ్ద కా అర్ధ హోగా. సో రాజా కా అర్ధ హే నృప్. నృప్ అన్న రాజా అన్న ఒకటే. మే మహాయజ్ఞ కర్నా చాతా హూ. రేఖాకి శబ్ద కా సంధి పహచానీ. సో మహాయజ్ఞ కా సంధి హే స్వర సంధి. 17th, రామాలయ మే కళ్యాణ్ హే. రేఖాకి శబ్ద కా సమాస్ బి. రామ్ కా ఆలయ్, రామాలయ్. 18th క్వశ్చన్, పర్యావరణ్ కి రక్ష అమారా కర్తవ్య హే. రేఖాంగ శబ్ద కా శుద్ధ వర్తని. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ పర్యావరణ్. మే తిరుపతి జా రహా హూ. కాల్ పహచానీయే, వర్తమాన్ కాల్. పౌరాణిక గాథాయే మన్ కో చూ జాతి హే. రేఖాంగ శబ్ద మే ప్రత్యయ క్యా హే. సో ఇక్. కరెక్ట్ ఆప్షన్ ఫర్ 20th క్వశ్చన్ ఇస్ బి. సో ఈ వీడియోలో మనం ఓన్లీ పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో మనకి 20 marks ఉంటాయి, 20 questions. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఔర్ భోగతా ఉసే దూసరా భాగ్యవాద్ కే చల్ హే చల్సే. ఏకాంకి శబ్ద కా అర్ధ పైచానే, అంటే మనం దీనికి మీనింగ్ కనుక్కోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దోకా. చల్కి మీనింగ్ దోకా. సెకండ్ క్వశ్చన్, ఆజ్ ఆప్ ఇదర్ కైసే ఆయే. రేఖాంకి శబ్ద కా విలోమ్ శబ్ద. ఇదర్ కా విలోమ్ శబ్ద, విలోమ్ అంటే ఆపోజిట్ ఉదర్. సో ఇదర్ ఆపోజిట్ ఈజ్ ఉదర్. కరెక్ట్ ఆప్షన్ సి.
आशा है कि तुम सकुशल हो। रेखांकन शब्द में उपसर्ग पहचानिए। उपसर्ग अंटे फर्स्ट लेटर स्टूडेंट्स, सो करेक्ट ऑप्शन एंटे सी। फोर्थ क्वेश्चन, शुद्ध वर्तनी वाला शब्द पहचानिए। सो शुद्ध वर्तनी का शब्द इधर है कि पर्यावरण, करेक्ट ऑप्शन एंटे बी। तीन पैसे में क्या क्या लोगे, పునరుక్తి శబ్ద పహచానే, పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది, ఇక్కడ క్యా క్యా టూ టైమ్స్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. బేమేల్ శబ్ద పహచానే, బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్ స్టూడెంట్స్, పానీ జల్ వారి ఇవన్నీ వాటర్, బాదల్ ఒకటి వేరేది, సో బేమేల్ శబ్ద ఏంటంటే బాదల్, బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. సెవెంత్ క్వశ్చన్, హమేషా పరిశ్రమ బనానే కా ప్రయాస్ కర్నా చాయే. సో రేఖాంకన శబ్ద మే సహీ పర్యాయ పహచానే, సో ప్రయత్న అండ్ కోషిష్, సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ. ఎయిత్ క్వశ్చన్, హమీద్ కి మా బీమారీకే కారణ పర్లోక్ సిధార్ గయి. సో పర్లోక్ సుధారణ మతలబ్ హే మృత్యు హోనా, కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఎయిత్ క్వశ్చన్ ఈస్ ఏ. మన్కో బానే వాలా, సో మన్కో బానే వాళ్ళకు మన్ భావన బోల్తే, సో ఇస్కా మతలబ్ హే వన్. मैं हिंदी पढ़ना चाहता हूँ, सो अर्ध के आधार पर वाक्य का प्रकार पहचानिए, सो दिस इज इच्छार्थक. लक्ष्मीबाई झांसी की रानीति काल पहचानिए, सो रानीति अंटे पास्ट टेंस काबट्टी भूतकाल. अध्यापकों का सम्मान किया गया, रेखांकन शब्द का वचन बदलिए, सो अध्यापकों अंटे प्लूरल, अध्यापक अंटे सिंगुलर. 16th, शुद्ध वाक्य पहचाने, सो धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं, सो करेक्ट ऑप्शन फॉर 16th क्वेश्चन इज ए. ईद के दिन लड़के सबसे ज्यादा प्रसन्न थे, सो प्रसन्न अने विशेषण काबट्टे करेक्ट ऑप्शन बी. टिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, सो कनेक्टिंग वर्ड एंटी अंटे दीनिकी में, करेक्ट ऑप्शन 18th क्वेश्चन की डी. स्त्रियां ढोलक की मदद से गाती है, इस वाक्य का सही प्रश्न पहचानिए, स्त्रियां किसकी मदद से गाती है, सो क्वेश्चन फ्रेम चाहिए ये आंसर के, सो करेक्ट ऑप्शन फॉर 19th क्वेश्चन इज ए. अध्यापक ने पाठ पढ़ाया, सो यह वाक्य किस काल में है, ऑलरेडी पाठ पढ़ाया अंटे पाठम चेप्पेसाडु काबट्टी इदि भूतकालम, करेक्ट ऑप्शन सी भूतकाल. थैंक यू फॉर वाचिंग स्टूडेंट्स. We'll discuss second language Hindi part B answers now. First question, हमें लोग पृथ्वी से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. पृथ्वी का पर्यायवाची शब्द है वसुधा वसुंधरा. पंडित जी के कठोर शब्दों का लोग पर बड़ा प्रभाव हुआ. रेखांकित का विलोम, कठोर का विलोम है कोमल. हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. रेखांक शब्द का प्रत्यय, विश्वभर का प्रत्यय है भर. शुद्ध वर्तनी वाला शब्द पहचानिए, कार्यक्रम. गरबा में नाच गान साथ साथ चलते हैं, पुनरुक्ति शब्द. साथ साथ अनेक रिपीट है इनका, बट पुनरुक्ति अंटे मल्ली मल्ली होचे, करेक्ट ऑप्शन डी. परीक्षा फल देकर राजू का दिल बाग बाग हो गया, प्रसन्न होना. जो कठिनाई में से प्राप्त हो उसको दुर्लभ बोलते. सांप रेंग रहता, करेक्ट ऑप्शन सर्प. काल पहचाने, ये भूतकाल है. छात्रा ने विद्यालय को स्वच्छ रखने का संकल्प लिया. सो रेखांक शब्द वचन, छात्र का वचन है छात्राएं, सो करेक्ट ऑप्शन इज नॉट गिवन, करेक्ट ऑप्शन इज छात्राएं. हम सबके लिए ईमानदार बनने रहना अत्यंत आवश्यक है. रेखांकन शब्द का सही संधि विच्छेद क्या है, सो अत्यंत अति प्लस अंत, करेक्ट ऑप्शन है ऑप्शन ए. 15th क्वेश्चन, प्राचीन काल के में लोग बैलगाड़ी में यात्रा किया करते हैं. सो रेखांकन शब्द का विग्रह कीजिए, सो करेक्ट ऑप्शन एंटी अंटे बेल का, बेल की गाड़ी. शुद्ध वाक्य पहचानिए, इसमें शुद्ध वाक्य है लड़के ने रोटी खाई और पानी पिया, सो करेक्ट आंसर एंटे अंटे विशेषण. 18th, मंत्री का कार्य जनता डैश सेवा
కర్నా హే, కార్ జనతా కీ సేవా కర్నా హే. కవిత్రి కా జన్మ 1960 మే హువా, కవిత్రి కా జన్మ కబ్ హువా. క్వశ్చన్, మిత్ర నే పరీక్షా మే సఫలతా ప్రాప్త కీ తో హమ్ క్యా కహేంగే, బదాయీ హో. సూర్య హవా ఔర్ పానీ కే బినా జీవన్ కీ కల్పనా నహీ కీ జా సక్తీ హే. సూర్య రేఖాంకన శబ్ద అంటే సూర్యకి పర్యాయ వాచ శబ్ద అంటే డిఫరెంట్ మీనింగ్స్ ఏంటి? రవి కరెక్ట్ ఆప్షన్ బి. మే తెలంగాణ రాజ్య కా నివాసీ హూ వాక్యకో ప్రశ్నవాచక ఆప్షన్ ఏ. నిమ్న శబ్దో మే బేమేల్ శబ్ద పహచానియే, చాచి దాది నాని బాలక్. బేమేల్ శబ్ద అంటే స్టూడెంట్స్ ఆడ్ వన్ అవుట్, సో బాలక్ అనేది కరెక్ట్ ఆప్షన్. శుద్ధ వర్తని వాళ్ళ శబ్ద పహచానియే, రాష్ట్రపిత. ఫిఫ్త్ క్వశ్చన్, గురుకే లియే దక్షిణ, కరెక్ట్ ఆప్షన్ సి. రామస్వామి అప్నే ఘర్ గయా, రేఖాంకిత శబ్ద కా శబ్ద భేద పహచానియే. రామస్వామి అనేది సంజ్ఞ నౌన్. హర్ సమస్య కా సమాధాన్ హోతా హే, రేఖాంకిత శబ్ద కా అర్థ పహచాన్. సమాధాన్ అంటే నివారణ్, సొల్యూషన్. నారద్ త్రిలోక్ సంచారి హే, అండర్లైన్ దానికి సమాస్ చెప్పాలి, సో ద్విగు సమాస్. సో నంబర్ ఉంది కాబట్టి ద్విగు. అమే కు పడాయి కర్ని చాయియే, సో ప్రత్యయ అండి, పడాయికి ప్రత్యయ ఆయి. అంగ్ అంగ్ వాస్ సమాని, ఇస్ వాక్యమే పునరుక్తి శబ్ద పహచానియే. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది. అంగ్ అంగ్, ఇక్కడ అంగ్ అంగ్ అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. తుమారి ఉంగ్లియాల్ తవేసే జల్ జాతి హే, సో రేఖాకి శబ్ద కా వచన్ బదల్నే పర్ ఓగా. ఉంగ్లియాకి ఏక వచన ఏంటంటే ఉంగ్లీ. స్త్రీ ఔర్ పురుష సమాన్ హే ఐసా కైసా వాక్యే, ఏ సంయుక్త వాక్య. ఔర్ ఉంటే సంయుక్త వాక్య స్టూడెంట్స్. విదేశ్ మే బి హిందీకి రచనాయే లిఖీ జా రహీ హే, సో అండర్లైన్ దానికి విలోమ శబ్ద. విలోమ అంటే ఆపోజిట్, విదేశ్ కా విలోమ ఆపోజిట్ స్వదేశ్, కరెక్ట్ ఆప్షన్ ఏ. భ్రష్టాచార ఉన్మూలన్ కే లియే వ్యాపక్ ఆందోళన్ కి ఆవశ్యకత హే, సో భ్రష్టాచారకి విడదీస్తే భ్రష్ట్ ప్లస్ ఆచార్. వహ మేరే ఆంకోం కా తారా హే, ముహావరే కా భావ పహచన్ హే, బహుత్ ప్యార్ కర్నా. శిష్య నే గురు కో అభినందన్ కియా, ఏకాంగ శబ్ద ఉపసర్గ పహచానే. అభి అంటే స్టార్టింగ్. అమారీ సంస్కృతి అత్యంత ప్రాచీన్ హే, కాల్ పహచానే భూత్ కాల్. మేరే ఘర్ పర్ మోర్ ఆయా లింగ్ మోర్ని, 1902 అక్షరో మే లిఖే 1902. రాధానే కృష్ణ కి పుస్తక్ చీన్ లియా, సో కరెక్ట్ ఆప్షన్ కీ.